मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी ఎన్నికలకు ముందు పడిన కష్ట ఫలితమే చారిత్రక విజయానికి మార్గమైందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వైకాపా విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా అందులో 151 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. 150 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెమట కృషి ఫలితాల కారణంగానే విజయం సాధించారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ వర్గానికి సంబంధించిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ అండగా నిలచారని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన నెరవేరుస్తున్నారని తెలిపారు. అనంతరం స్థానిక నిమ్మ మార్కెట్లో వ్యాపార పరిశోధనశాల భవనానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి స్థానిక మండల కార్యాలయంలో మండలంలోని ప్రతి పంచాయతీ కార్యదర్శి నుంచి ఆయా గ్రామాల్లోని పరిస్థితుల గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సాధారణంగా రైతులు ఉండేటువంటి కుటుంబాలు రైతులే పంచాయతీలంటే దెబ్బలు రెండు కలిసి ఉంటాయి వెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి తాత్కాలికంగా పొలాల్లోకైనా తొలగించండి లేదనుకుంటే ఇంకో ప్రాంతానికైనా తరలించండి. ఎందుకంటే దెబ్బలు ఉంటే దోమలు వచ్చేదానికి అవకాశం ఉంటాయి. దాని ద్వారా అనవసరమైనటువంటి వ్యాధులు వ్యాప్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పడం పోదాం. పందులు కుక్కలు ఏదన్నా ఉంటే కుక్కలు ఉంటే స్టెబిలైజ్ చేయించగలిగితే చేయించండి. పందులు ఉంటే మాత్రం తొలగించేసింది అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలి.